శ్రీనివాస్ గారు, మరి యాక్చువల్గా మరి ఉత్తర తెలంగాణలో ఎలా ఉండబోతుంది, దక్షిణ తెలంగాణ ఎలా ఉండబోతుంది, మరి కాంగ్రెస్ ఎంతవరకు పుంజుకుందంటారు మీ సర్వేలు? ముందర మా ఊరు మధ్యలో ఉన్నాం, జిల్లాలు ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నాం. ప్రయాణం అయిన తర్వాత ఒకచోట కూర్చుని మహబూబ్నగర్ జిల్లా వరకు చూస్తానండి. అక్కడ ఏదైతే బీజేపీ లేని ప్రస్తావన మహబూబ్నగర్ జిల్లాకు వచ్చింది. మహబూబ్నగర్లో మహబూబ్నగర్ టౌన్, కానీ అక్కడ ఉన్న మంత్రి గారు చాలా బుద్ధి చేశారు. ఆయన మీద ఇటు కొంత ఉన్నా సరే, ఆ శ్రీనివాస్ గౌడ్ గారు మహబూబ్నగర్కి చాలా చూస్తే మనం వెళ్ళి నేను చాలా సేపు కనపడతా ఉంటుంది సార్, డిఫరెంట్ ఇష్యూ. కానీ అక్కడ ఎన్ఎన్ శ్రీనివాస్ రెడ్డి గారు బయటకు వెళ్తాం, ఇవన్నీ చూశారు మీరు. అందువలన బీజేపీ కొంత ఫైట్ ఇస్తున్నాం, కానీ ముందు అంత ప్రథమ స్థాయిలో లేదండి. మక్తల్లో బీజేపీ 5-6 కాన్స్టిట్యున్సీలు ప్రకటిస్తుంది. అక్కడ మక్తల్లో గద్వాల్, నారాయణపేట, కలవకుర్తి మహబూబ్నగర్, కలవకుర్తిలో ఆచార్య గారు మన సభకు వెళ్ళాం అక్కడ మాడుగులో. అంటే మీ తెలంగాణ రాష్ట్రం ఎక్కడన్నా వెళ్ళొచ్చు అండి, నేను తెలుగు జాతంతా ఒకటి అనుకున్నాను. జేపీ రెడ్డి గారు పెద్ద కాంస్య విగ్రహంకి కలగుర్తులు పెట్టినప్పుడు వెళ్ళినప్పుడు ఆచార్య గారు వచ్చారు, అందరూ వచ్చారు, రేవంత్ గారు అందరూ ఉన్నారండి. అప్పుడు సభలో నేను మాట్లాడినప్పుడు అక్కడ ఆచార్య గారు ఒకసారి చాలా తక్కువ ఓట్లతో, అంటే 100 ఓట్స్తో ఒకసారి, కొన్ని వేల ఓట్లు ఒకసారి తక్కువ మీద ఎడితే కోల్పోయారు. ఇవాళ చాలా పవర్ఫుల్గా ఆయన కలగుర్తులు ఇవాళ చాలా నేరోగా 2% తక్కువలో ఉన్నారు. అంటే ఆయన ఆ సీట్ నెగ్గిన ఆశ్చర్యపోకర్లేదు. కానీ పాత ఎమ్మెల్యే గారు కానీ ప్రస్తుతం అందరూ కలిసి కాంగ్రెస్లో ఒకటిగానే పనిచేస్తున్నట్టు ప్రస్తుతం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నెంబర్ 1 ప్లేస్లో ఉంది. అది ఎస్వేల్ కలకుర్తి కాన్స్టిట్యున్సీ, ఎస్వేల్ జయపాల్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ. ఓకే, ఆయన నెగ్గింది మీకు తెలుసండి. మీకు అంతకన్నా ఇంకోటి అంటే ఎన్టీ రామారావు గారు పోటీ చేసి ఓడిపోయిన కాన్స్టిట్యున్సీ, అవునండి, అందుకని ఆ కాన్స్టిట్యున్సీ. సరే, కమింగ్ బ్యాక్ టు మిగతా 4 కాన్స్టిట్యున్సీలో బీజేపీ పోటీ వేస్తుంది, కానీ విజయానికి దగ్గరగా లేదు. ఈ నేపథ్యంలో వాళ్ళ కొడంగల్లో చూసామండి, కొడంగల్లో కూడా అక్కడ 4 మండలాలు ముందల ఉంది, మిగతా ఇంకో మండలం వెళ్ళదు. కానీ మద్దూరు ఒకటి, మద్దూరు లాస్ట్ టైం ఎక్కువగా మాస్, అంటే లంబాడాస్, మిగతా అందరూ కూడా ఎక్కువ మంది బీఆర్ఎస్ కోటేసున్నారు. ఇప్పుడు కొంత కొన్ని తండాల పరిస్థితి కొంత మారుతుంది. కొసిగి కొడంగల్లో మాత్రం మన రేవంత్ రెడ్డి గారికి ఎక్కువ మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. మద్దూరు కనుక మారొచ్చు. ఈ దౌలతాబాద్ స్టిల్ కొంచెం టఫ్గా ఉంది, బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంది. యాక్చువల్గా ఆ కాన్స్టిట్యున్సీ అండి మహబూబ్నగర్ కాదు, యాక్చువల్గా గుల్బర్గ్ గారికి తర్వాత మహబూబ్నగర్ కలిపారు ఎట్ ద టైమ్ ఆఫ్ 56లో. అలాగే అలంపురం అండ్ గద్వాల కూడా రాయచూరు జిల్లా నుంచి కలిపారు. ఏదేమైనా ఒక కార్నర్లో ఉన్న కాన్స్టిట్యున్సీకి ఇంతవరకు మంత్రి పదవి కూడా రాలేదు. మొట్టమొదటిసారి తమ క్యాండిడేట్ ముఖ్యమంత్రి అవుతాడు అనేది ఆ ప్రజల్లో, దానివల్ల అది రేవంత్ రెడ్డి గారి విజయానికి, ఆ నరేంద్ర రెడ్డి గారి మీద కొంత సానుకూలత ఉందండి, కొంత వ్యతిరేకత ఉంది. అందువలన ప్రజలు ఎప్పుడు ఉంటారండి, రేవంత్ రెడ్డి గారు అక్కడ లేకపోయినా 5 బ్రదర్స్లో ఇప్పుడు ఉన్న వాళ్ళలో మిగతా వాళ్ళు అక్కడ తిరుగుతూనే ఉంటారు. అందువలన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వబోతున్నాడు అనేది ప్రజల్లో ఆ భావన అది పెంచి ఆయన్ని విజయం దరిదాపులు తీసుకెళ్ళేటట్టు కనపడతా ఉంది. ఇక మిగతా సీట్లు చూసుకుంటేనండి, ఇప్పుడు షాద్నగర్ ఉంది, అక్కడ ఎక్స్ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన పెద్ద వాడుకోలేదు బీఆర్ఎస్ అనుకుని, ఆయన అక్కడికి వెళ్ళారు. డెఫినెట్గా ఆయన వల్ల 20-30 ఓట్లు కాకపోయినా 5,000-10,000 నుంచి డెఫినెట్గా ఉప ఉండి వాళ్ళు పోటీ ఇచ్చే స్థితికి వెళ్ళడం జరిగింది. అలాగే నెంబర్ ఆఫ్ మిగతా కాన్స్టిట్యున్సీలు ఇప్పుడు నాగర్ కర్నూలు ఉందండి, ఇప్పుడు నారాయణపేట, 2 కాన్స్టిట్యున్సీలు కొంత బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నాయి. ఏదేమైనా మిగతాది కనుక లెక్క చూసుకుంటే అక్కడ ఇద్దరు పంచుకునేటట్టు కనపడుతుందండి. బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 సీట్లు పంచుకుందట్టు. బీఆర్ఎస్కి పోల్ మేజ్మెంట్ బాగా చేసుకుంటే ఇవాళ డెఫినెట్గా, అంటే ఎక్కువ వచ్చేటట్టు, ఇంకో 2 సీట్లు ఎక్కువ వచ్చేది కనపడుతుంది. ఇక మనం ఉత్తరాదికి ఒకసారి వెళ్తే ఆదిలాబాద్ జిల్లాలో ముధోల్ కాన్స్టిట్యున్సీ ఉంది, భైన్సా మత్కులాలు జరుగుతాయి, చూసారు ఎక్కువ జరుగుతుంటాయి. భైన్సా ఈజ్ ఇంపార్టెంట్ పార్సల్ ఇన్ ముధోల్ కాన్స్టిట్యున్సీ. ఇది దానికి ఉత్తరాన పక్కన, అంటే లెఫ్ట్ సైడ్ వాయువు సరిహద్దులో తెలంగాణ స్టేట్ ఉంటుంది, చుట్టుపక్కల మహారాష్ట్ర ఉంటుందండి. అక్కడ ఏం జరుగుతుందంటే ఇవాళ బీజేపీకి అడ్వాంటేజ్ ఉంది, మిగతా అంతా కూడా కమ్యూనిటీ పోలరైజేషన్ బీజేపీకి అడ్వాంటేజ్. బీజేపీ నెగ్గే పరిస్థితి కూడా కనపడుతుంది, 3-4% అడ్వాన్స్లో పోలి మేమెంట్ తర్వాత చేయొచ్చండి. నేను ఇవాళ మన పరిస్థితి చెప్తా ఉన్నా కొంచెం. అలాగే మీరు సిర్పూర్ కాకినాడ కాన్స్టిట్యున్సీ 1 ఇన్ తెలంగాణ, అంటే అక్షర క్రమంలో ఒక 1, 2, 3, 4 వేసుకుంటారు కదా, పైనుంచి వస్తుంది అది. అక్షర క్రమంలో కాకుండా భౌగోళిక పరంగా కాన్స్టిట్యున్సీస్ ఇలాగ నెంబర్స్ వేసుకుంటారు. దాంట్లో కొనవరి కోనప్ప గారు ఉన్నారు, ఆయనకి ఎగెనెస్ట్గా వాళ్ళ మేనల్లుడు అయ్యే రవి గారికి సీట్ ఇచ్చారు. మోస్ట్ ప్రాబ్లీ కాంగ్రెస్ మే లూజ్ దట్ డిపాజిట్ ఇన్ దట్ కాన్స్టిట్యున్సీ. సిర్పూర్ కాకినాడ ఎస్, సెకండ్ ప్లేస్లో ఉంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, దాదాపుగా ఒక 4-5% తేడాతో ఆయన ఉన్నారు. థర్డ్ ప్లేస్లో పాలవై రాజలక్ష్మి గారు, పాలవై పురుషోత్తం రావు గారని ఇంతకుముందు ఎమ్మెల్యే చేశారు ఇద్దరు. వాళ్ళ అబ్బాయిని బీజేపీ పెట్టింది, బీజేపీ అని థర్డ్ ప్లేస్లో ఉన్నారు. సరే, మంచి మీరు అన్నదమ్ములు ఇద్దరు అక్కడ పోటీ చేస్తున్నారు, బెల్లంపల్లి అండ్ కొంచెం అటు ఇటు కింద పోయిన కాన్స్టిట్యున్సీలో, అంటే మెదక్ జిల్లాలో.
ఎలా ఉన్నా సరే వివేక్ గారు, వినోద్ గారు, బాలక సుమన్ గారు గత 10 సంవత్సరాలు మీరు ఎంపీగా ఉన్నారు ఫస్ట్, తర్వాత ఎమ్మెల్యే, తర్వాత నుంచి ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. ఇవాళ ఆయన కాన్స్టిట్యున్సీలో కొంచెం ఆయన మిగతా చోట్ల ఎలా ఉన్న ఆరోపణలు పని చేస్తాడు తిరుగుతాడని ఆయన పేరే ఉందండి. ఈ నేపథ్యంలో వివేక్ గారు వెళ్ళిన తర్వాత పోటీ చాలా రసత్వంగా మరి టఫ్గా అయింది. ఆయన బీజేపీ నుంచి వచ్చారని చెప్పి యాంటీ ప్రచారం చేస్తున్నా సరే ఆయనకి మెన్ అండ్ మెషినరీ అండ్ మనీ ఎవ్రీథింగ్ మూడు ఉన్నాయి. అందువల్ల అపార్ట్ ఫ్రమ్ దట్ ఆయన ఎవరికి పరుషంగా మాట్లాడే వ్యక్తి కూడా కాదు. వాళ్ళ బ్రదర్ చాలా సరళంగా ఉండే వ్యక్తి అండి అక్కడ బెల్లంపల్లిలో. వీళ్ళిద్దరు మంచి ఏరియాలో మాత్రం మళ్ళీ మన ప్రేమ్ సాగర్ రావు గారికి అడ్వాంటేజ్ కనపడతా ఉంది. కొంచెం లెఫ్ట్కి మనం వస్తే కనుక నిర్మల్ ఉంది. నేను వెళ్ళినప్పుడు నిర్మల్లో కేకే కాదు ఏలేటి మహేశ్వర రెడ్డి గారిని ప్రజారాజ్యం పార్టీ మొత్తం తెలంగాణ 2 సీట్లు తగ్గింది. ఒకటి ఏలేటి మహేశ్వర రెడ్డి గారు నిర్మల్లో, 2వ సీట్ ఏమో అనిల్ కుమార్ గారు బాలకొండ. ఇక్కడ నేపథ్యం అక్కడ నేపథ్యం చూస్తూ ఉంటే ఇవాళ ఆయన 1-2% నీరేరుకు వచ్చేసారండి. ఈ ఫేస్ చూస్తూ ఉంటే ఆయన విజయం సాధించిన ఆశ్చర్యం. ఐకరణ్ రెడ్డి గారు, ఇంద్రకరణ్ రెడ్డి గారు అక్కడ పోటీ చేస్తున్నారు. ఇంద్రకరణ్ రెడ్డి గారు లాస్ట్ టైం సీట్ రాకపోతే బహుజన సమాజ్ పార్టీ తరఫున ఎగ్గారు, మారారు. ఎవరు కోరప్ప గారు ఇద్దరు కూడా బహుజన సమాజ్ పార్టీకి చేశారు. ఇద్దరు కొంచెం కలిసి పనిచేస్తారు ఆ జిల్లాలో. సరే ఏదేమైనా అక్కడ కాన్స్టిట్యున్సీ, అలాగే సోయం బాపురావు గారిని ఇప్పుడు కృష్ణారెడ్డి గారు మీరు అన్నారు, ముగ్గురు ఎంపీలని కృష్ణారెడ్డి గారు మాత్రం సేఫ్ సైడ్ చూసుకున్నారు, ముగ్గురు ఎంపీలు దింపారు. ఎవరు? సోయం బాపురావు గారిని, అరవింద్ గారిని, బండి సంజయ్ గారిని. బండి సంజయ్ గారు వెరీ క్లోజ్ టు నేషనల్ పొలిటికల్ లీడర్స్, ఆయనకి మళ్ళీ ఓడిపోయినా ఎంపీ ఇస్తానని చెప్పుకుంటారు, వెళ్ళి ఉండొచ్చు. కానీ సరే అందుకని ఈ నేపథ్యంలో బాపురావు గారు అక్కడ గట్టి ఫైట్ ఇస్తూ ఉన్నారు. అందువల్ల అక్కడ ఆదిలాబాద్లో 1 సీటు కానీ 2 సీట్లు కానీ బీజేపీ నెగ్గే పరిస్థితి కనపడతా ఉంది. మిగతా సీట్లు ఎక్కడైతే బీజేపీ కొంత ఫైట్ ఇస్తుందో అక్కడ బీఆర్ఎస్కి లాభం జరుగుతుంది. అందుకే ఆదిలాబాద్లో అత్యధిక స్థానాలు బీఆర్ఎస్ నెగ్గే అవకాశం ఉందండి. అవును, బీజేపీ స్వీప్ అవుతున్న ఆదిలాబాద్ జిల్లాలో మరి బీఆర్ఎస్కి ఎలాగో అది బీజేపీ స్వీప్ అవ్వదండి. బీజేపీ ఓటు ఇస్తుంది సెకండ్ ప్లేస్లో. అవును, ఫస్ట్ ప్లేస్ బీఆర్ఎస్ ఉందండి. ఓకే, సెకండ్ ప్లేస్లో యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓట్లు చీల్చుకునే పద్ధతి మీద చూసుకుంటే ఆ కాన్స్టిట్యున్సీస్లో, చాలా కాన్స్టిట్యున్సీస్లో బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ అవుతుంది. మరి ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ చాలా కాన్సన్ట్రేషన్ చేసింది చేసిందండి. అందువల్ల ఈ పరిస్థితి వచ్చింది. కరీంనగర్లో వాళ్ళ గట్టి పోటీ వచ్చే స్థితికి వచ్చింది. చాలా సీట్లు నెగ్గే పరిస్థితి కూడా వచ్చింది. లాస్ట్ బీసీ మంత్రుల్లో కూడా ఫస్ట్ ఓటే స్థానం అదే కరీంనగర్ గంగుల కమలాకర్ అని కూడా అంటున్నారు. అంటే అది కావాలని బండి సంజయ్, శ్రీనివాస్, గంగుల కమల కావాలని అక్కడ పెట్టారు అని చెప్పి అంటున్నారు. అది ఎంతవరకు గంగుల కమలాకర్ గారికి అడ్వాంటేజ్ ఉన్నట్టు కనపడుతుంది. అంటే ఎన్నాటి సంజయ్ గారు సచ్ పవర్ఫుల్ పొజిషన్ తీసుకొచ్చిందా తెలియనా, దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. ఓకే, ఇవాళ మనం అందుకని కరీంనగర్ జిల్లాకు వస్తానండి. మందన శ్రీ తెలుసుకుంది దొద్దిల్లి శ్రీధరబాబు గారు, అవునండి, దాదాపు 10-12% నీళ్ళలోంచి 7% నీళ్ళలోకి వచ్చింది కనపడుతుంది. ఓకే, అంటే తగ్గినా బట్ ఎనీవే అది ఇటు ట్రాన్స్లేట్ నుండి 15,000 ఓట్లు ఆధిక్యత కనపడవచ్చు. సరే మిగతా ప్రాంతాలు ఇప్పుడు జీవన్ రెడ్డి గారు కొంచెం అడ్వాంటేజ్లోనే ఉన్నారు. స్టాల్వర్ట్ లీడర్ ఆయన, ఓల్డ్ ఆయన కూడా వామపక్ష లెఫ్టిస్ట్ ఉద్యమం నుంచి వచ్చింది ఆయన. హుజూరాబాద్ ఈటల రాజేంద్ర గారు మళ్ళీ కౌశల్ రెడ్డి గారు ఎంత గట్టిగా ప్రయత్నించినా మార్జిన్ తగ్గిపోవచ్చు కానీ ఈటల రాజేంద్ర గారు విజయం సాధించినట్టు. సిరిసిల్ల కేటీఆర్ గారు చెప్పక్కర్లేదండి. ఇలాగా ధర్మపూర్ అంటే మళ్ళీ ఎదురుస్తున్నారు ఇసురు గారు. కొంచెం ధర్మపూర్ అరవింద్, ధర్మపూర్ కాన్స్టిట్యున్సీలో ధర్మపూర్ కాన్స్టిట్యున్సీ ఇసురు గారు కొంచెం ఎదురుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి బాగా ఉంది. ఇక అరవింద్ గారు ఉన్నప్పుడు ఈ ధర్మపూర్ కాన్స్టిట్యున్సీ లేదు, ధర్మపూర్ డి అరవింద్ అరవింద్ గారు ఈయన పోటీ చేస్తే కోరుట్ల కాన్స్టిట్యున్సీ, కోరుట్ల కాన్స్టిట్యున్సీలో ఈయన మళ్ళీ దీనికి తీసుకెళ్తున్నారు 15 వర్గాలు. అవతరిద్దరు క్యాండిడేట్లు ఒకటే కదా వేరే కదా నేను ఆ విధంగా, కానీ అక్కడ కూడా ఆయన ఎదురుస్తున్నారండి. అక్కడ కాంగ్రెస్ పార్టీకి మొదటి ప్లేస్లో కనపడుతుంది. బట్ ఈయన శక్తి ఉంచి లేకుండా శ్రమిస్తూ ఉన్నారు. అందువలన ఈ కాన్స్టిట్యున్సీస్ అక్కడ జరుగుతుంది. కరీంనగర్ జిల్లాలో మాత్రం మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్కి, యాక్చువల్గా బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు నెగ్గుతుంది, నెగ్గిపోతుందండి. నేను చెప్పింది 15 రోజుల క్రితం వరకు, గత 2 వారాల నుంచి మీరు పోల్ మేజ్మెంట్ అనుకోండి లేదంటే ఏ విధమైన ఇది అనుకోండి,